నిన్న కాక మొన్న ఒక అమ్మాయి నీటిలో సీట్ రావట్లేదు అని చెప్పేసి కూకట్పల్లిలో దూకి చచ్చిపోయింది. ఆమె చనిపోవడం, ఆమె చావు వెనకాల కారణాలు ఏంటి? ఆ కారణాలని మనం లోతుగా విశ్లేషిస్తే మనకు విషయం అర్థమవుతుంది. లేదంటారా, తల్లిదండ్రుల ప్రెజర్ లేదంటారా, ఆమె ఎందుకు నీటిలో సీట్ రాకపోతే అవమానంగా ఆమె ఎందుకు ఫీల్ అయ్యింది, ఆమె జీవితాన్ని అంతం చేసుకునే వరకు ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది, అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనకాల తల్లిదండ్రుల పరూపు మర్యాద లేవంటారా? 100% ఉంటాయి. ఈ రోజున కుక్కట్పల్లి అమ్మాయి ఒకతే కాదు, అసలు రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి వందల మంది చనిపోతున్నారు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలా ఉందంటారు సార్. పేరెంట్స్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, విలువలతో కూడినటువంటి విద్య లేదు. రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఆర్కిటెక్చర్ ఆఫ్ సోల్ అంటారు. రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఒక మనిషిని మనిషిగా రూపొందించాలి, మనిషిని ఒక మానవత్వం ఉన్న మనిషిగా, మానవత్వం ఉన్న పౌరుడిగా ఈ సమాజానికి విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు అందించాలి. కానీ అట్లా కాకుండా పోటీ, అదే కదా చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలో బందరు దొడ్లకు తోలినట్టుగా, పశువులను తోలినట్టుగా పెద్ద పెద్ద హాళ్లలో 1000 మందిని తోలి చదవండి, ఇగో మీ మధ్యలో పోటీ అని ఒక పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నారు. పెంపొందించాల్సింది మానవత్వం, పోటీతత్వం కాదు. నువ్వు ఎప్పుడైతే పోటీతత్వాన్ని వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తున్నావో, వాళ్ళ నరాల్లో ఎక్కిస్తున్నావో, ఆటోమేటిక్గా పక్కోడి కంటే నేను ముందు రావాలనుకుంటున్నాడు కానీ పక్కోడు కూడా మనిషి అని ఎప్పుడు చూసేది తగ్గిపోతుంది. మానవ సంబంధాలన్నీ స్పాయిల్ చేస్తున్నారు. మనుషుల్ని రోబోలుగా తయారు చేసే విద్యా విధానం ఇది. దీనికి తల్లిదండ్రులు కూడా వంద పాడుతున్నారు.